షిప్పింగ్ హార్బర్ ప్రమాదంపై అధికారులు దర్యాప్తు ముమ్మరంగా చేపట్టారు. ప్రమాద స్థలంలో సాయంత్రం పార్టీ జరిగినట్లు ఆధారాలు సేకరించారు. అన్ని కోణాల్లో విశాఖ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఇప్పటి వరకు నిందితులను గుర్తించకపోవడంతో రాజకీయ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రమాదంలో నష్టపోయిన బోట్ల యజమానులకు జనసేన అండగా నిలుస్తోంది. జనసేన తరపున 50,000 రూపాయలను స్వయంగా సాయం చేస్తానని ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ స్పందించారు. 2-3 రోజుల్లో స్వయంగా కలిసి అందజేయనున్నారు. షిప్పింగ్ హార్బర్ ప్రమాదంపై అధికారులు దర్యాప్తు ముమ్మరంగా చేపట్టారు. ప్రమాద స్థలంలో సాయంత్రం పార్టీ జరిగినట్లు ఆధారాలు సేకరించారు. అన్ని కోణాల్లో విశాఖ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఇప్పటి వరకు నిందితులను గుర్తించకపోవడంతో రాజకీయ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రమాదంలో నష్టపోయిన బోట్ల యజమానులకు జనసేన అండగా నిలుస్తోంది. జనసేన తరపున 50,000 రూపాయలను స్వయంగా సాయం చేస్తానని ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ స్పందించారు. 2-3 రోజుల్లో స్వయంగా కలిసి ఆయన అందజేయనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, ఏదైతే షిప్పింగ్ హార్బర్ ప్రమాదంపై ఇతర రాజకీయ నాయకులు పార్టీలు అయితే స్పందించిన దాఖలాలు అయితే కనిపించలేదు, అంటే నష్టపరిహారం ఇస్తామని. జనసేన అయితే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్ వేదికగా ఈరోజు స్పందించడం జరిగింది. దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? నిజంగా హర్షించదగ్గ విషయం, అంటే ప్రధానంగా ఇప్పుడు ఈ జెట్టి ఏర్పాటు చేసిన చరిత్రలో ఇంత పెద్ద ప్రమాదం ఎప్పుడు ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేశాక జరగలేదు. సుమారు 45 బోట్లు అగ్నికి ఆహుతి అయిపోయి వాళ్ళంతా రోడ్డున పడిన పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా ఎవరైతే నేరస్తులు, ఎవరి వల్ల తప్పిదం జరిగిందనేది వెతికి తీయడం ప్రయత్నంలో అనే అధికారులను మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎవరైతే జిల్లా కలెక్టర్ మల్లికార్జున్ ఉన్నారో ఆయన పూర్తిగా కూడా అంటే ఫైర్ సేఫ్టీ వాళ్ళతోనూ అంటే కొంత నివేదిక తయారు చేయమని ఒక కమిటీని ఏర్పాటు చేశారు. అందులో అన్ని రకాల ఫైరు, రెవెన్యూ, నెక్స్ట్ మత్స్య శాఖకి సంబంధించి, నెక్స్ట్ క్రైము టాస్క్ ఫోర్స్, ఇలా సీసీఎల్ఏ వాళ్ళందరినీ కూడా ఏర్పాటు అందరినీ అందులో ఇంక్లూడ్ చేస్తూ పూర్తిగా 48 గంటల్లో నివేదిక ఇవ్వాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఇది ఎలా ఉండగా కూడా ఈ రోజు అన్ని పార్టీల నేతలు, ఇటు బీజేపీ నుంచి జీవన్ నరసింహారావు కావచ్చు, టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు, కొల్లు రవీంద్ర కావచ్చు, అలాగే సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి వైసీపీ నుంచి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ రోజు ఇప్పుడే సందర్శించిన పరిస్థితి. అయితే వీళ్ళందరికీ భిన్నంగా జనసేన అధినేత పిలుపు మేరకు నిన్నే సంఘటనా స్థలానికి రాష్ట్ర స్థాయి నేతలందరూ వచ్చి సంఘీభావం తెలియజేసి మద్దతుగా ఉంటాం, పూర్తిగా నష్టపరిహారం అందే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి వెళ్ళిన పరిస్థితి. అది గడప ముందే ఆయన ఒక లేఖ కూడా విడుదల చేశారు పవన్ కళ్యాణ్. అదేవిధంగా 50,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తాను, 2-3 రోజుల్లో తానే స్వయంగా వస్తానని వచ్చి ఇస్తానని ట్విట్టర్ వేదిక కూడా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది.
ఆయన లేఖలో కూడా పూర్తిగా ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే, ఉమ్మడి ప్రభుత్వం మీన్స్ ఏంటంటే జనసేన టీడీపీ కలిసి 2024లో ప్రభుత్వం ఫామ్ చేస్తాం, అలా ఫామ్ చేసిన వెంటనే జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాం, మత్స్యకారులకి విద్యా వైద్యానికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేస్తాం, అలాగే కేరళ గుజరాత్ మహారాష్ట్ర వంటి ప్రాంతాలకి వలస పోకుండా కూడా పూర్తిగా కూడా తగిన చర్యలు తీసుకుని ప్రతి 30 కిలోమీటర్లకి అయితే కేరళలో జెట్టీలు ఉంటూ ఉంటాయి, అలాగే ఇక్కడ కూడా జెట్టీలు ఏర్పాటు చేసి వలసల్ని అరికడతాం, వీళ్ళ జీవన ప్రమాణాలు మారుస్తాం అని చెప్పి ఆయన ఒక లేఖను కూడా విడుదల చేశారు. పూర్తిగా కూడా మత్స్యకారులకి సంఘీభావంగా మద్దతుగా అయితే పవన్ కళ్యాణ్ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు కూడా ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా సొంతంగా ఈరోజు 80% పైగా కూడా చెల్లించమని జగన్మోహన్ రెడ్డి చెప్పారు, కానీ అది ప్రభుత్వ డబ్బులు. అంతేగాని వైసీపీ పార్టీ నుంచి కానీ టీడీపీ బీజేపీ నుంచి కానీ అదే బీజేపీ నుంచి కూడా కేంద్రం నుంచి మాట్లాడతామని చెప్తున్నారు, కానీ స్వచ్ఛందంగా స్వతహాగా ఎవరూ కూడా వ్యక్తిగతంగా డబ్బులు సహాయం చేసింది లేదు. దాంట్లో ఫస్ట్ తొలిసారిగా కూడా 50,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేయడంతో కూడా ఇక్కడంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే తక్షణ సాయం ఇలాంటి వాళ్ళకి ఏం కావాలంటే తక్షణ సాయం అందాలి, ఆయన తక్షణ సాయం ఎవరు అందించకపోరు విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ తక్షణమే ఆయన స్టూడియో 1 or 2 days లో వచ్చి ఇక్కడ విశాఖపట్నం వచ్చి తానే నేరుగా ఇస్తానడంతో ఇక్కడ కొంత ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ చేసే నిర్ణయాన్ని కూడా హర్షించదగ్గ విషయంగా స్థానికులంతా కొనియాడుతున్న పరిస్థితి అయితే ఉంది శిరీష. రైట్, అలాగే శ్రీనివాస్, ప్రభుత్వం తరపు నుంచి అధికారులు ఏమైనా సాయం ప్రకటించే అవకాశం ఉందా? అక్కడ ఉన్న బాధితులకు ఏం చెప్తున్నారు వాళ్ళు? అంటే ఇప్పటికే నిన్న కూడా అడిగారు అందరు కూడా, జిల్లా కలెక్టర్ కూడా అడిగారు, ఇప్పుడు మినిమం రైస్ రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.